కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి కాగానే అధికార మదంతో ప్రవర్తిస్తున్నారని, ఆయనకు అహంకారం పెరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారిక కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి అతని అనుచరులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈరోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదం అనగానే హీరో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నా అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం, కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోనే దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి పట్టకపోండి, జైల్లో వేయండి, ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు, నువ్వెంతున్నావు? సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళు వెనకబడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందిచూడు తిరిగినావు నువ్వు. నీవు నీ బతికి ఎవరిది లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు. నేను లంచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు, మాధవరెడ్డి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు, మాధవరెడ్డి ఎమ్మటి ఉండేటోళ్ళకి సిగరెట్లు అందించుకుంటే బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడిన నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు, కానీ నీ అహంకారం తలకెక్కింది, నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు, చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేదో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైసలు దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతం పట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏమాస్తులు ఉండే, ఇవాళ ఏమున్నావు? ఎవరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్బు అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను పాయిటర్ను, నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా, ఏం రాజీనామా చేసిన నీ ముఖం రాజీనామా? కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేశారు అదే ఉద్యమకారులు, కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చారు నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబడి నీ దగ్గరికి. నీ డ్రామా మాకు తెలియక కాదు. కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని, మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడు కాలు పట్టుకొని పరివ్ చేసి తెచ్చుకున్నావో, ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తంతను అవతల పడేస్తాడు, మెడల్ బట్టి గెంటుతున్నాడు మంత్రి పదవి నుంచి తెలిసి రాజీనామా చేసిన. నేను ఇన్ని రోజు మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేదు. నేను మొన్ననే చెప్పిన ఇటా నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన. ఎందుకంత అహంకారం? స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరు ఉందో, ఎట్లా పనిచేసిందో అందరికీ తెలుసు. అవును, ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు. నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి, నువ్వు చెప్పుకొని 100,000 సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు. ఇవాళ ఎందు అనుకొని పూజలు కొడుతున్నావు ఏంది అని